రాత్రి ఫోన్ చేస్తాను నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సంవత్సర క్రితం తాళ్ళరేవు పక్కన 10 సెంట్లు స్థలం కొన్నాం కదా, అది ఇప్పుడు 2 లక్షలు పలుకుతుందంట. మనం కొనగల అచ్చే బాబా, మధ్యలో 10 లక్షలు మిగిలిన. నీకు మార్కెట్ అర్థం అవ్వట్లేదు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం పెరగడం కామనే. సంవత్సరం క్రితం పెద్ద రేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్ లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే, అప్పుడు కూడా 10 లక్షలే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి 1 కోటి రూపాయలు అవును. బాధపడకు, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సింది. నేను కొంచెం ఓదార్చోయా. ఎంత బాగా ఏదో ఒక 4 రోజులాగా నిద్రాడుతుంది మనం ఇచ్చింది దెబ్బకి. జాన్ బాబు ఎలా ఇచ్చానురా? మీరు సూపర్ అండి. జీతాంత కష్టపడిన 1 కోటి రూపాయలు సంపాదించగలవా? నువ్వు ఊరుకోరా, ఆడు సునకానందం తీర్చుకోవడానికి నిన్ను గిల్లేసి వెళ్ళిపోయాడు. ఆడు చూడు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాడు. లేకపోతే నా ముందు ఆనందపడతాడు. వాళ్ళు ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే. ఏ నువ్వు ఆనందంగా ఉన్నాటి ఊరుకోండి బాబా, నా గురించి వీడు దోలు తీర్చాలి. సరిగ్గా దొరికాడు. అవుపిత, అమ్మాయి ఎదురైనప్పుడల్లా అదృష్టం అవుతుంది. నువ్వు ముందు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంపించు, మిగిలిన విషయాలు నా పాచికలే చెప్తాయి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా చాలా ఇంపార్టెంట్ అన్న, గట్లనే మీరు హెల్ప్ చేయాలి. మన కాంపౌండ్ లో ఈ పని చేసేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. కరెక్ట్. మొన్నే 10 ఎకరాలు అమ్మితే 1 కోటి వచ్చింది. 1 కోటికి ఇంకో 1 కోటి కలిపి హైవే పక్కనే 1 ఎకరం కొన్నాను రా. వైట్ కార్డ్ ఇప్పించాలి తత్కాల. 2 కోట్ల మన్నికేం తువాపై వైట్ కార్డ్ మన దగ్గర 1 కోటి ఉన్నాయని ప్రభుత్వ పథకాలు గుళ్ళో ప్రసాదాలు వదిలేస్తావా? బల్లెటూడివే, ప్రసాదం తీసుకుపోతే దేవుడు ఫీల్ అవుతాడు, పథకాలు వాడకపోతే గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. ఇదిగోండి టిక్కులు పెట్టిన సంతకాలు పెట్టి 10,000 10,000 దీని వాల్యూ మీకు తెలదో. రేపు మీకో పిన్ గారికి ఏటడాకి వస్తే 1 లక్ష తుపాతి అప్పుడు అనిపిస్తుంది. బయట కార్డు ఉంటే ఆరోగ్య సరిగింది 2 లక్షలు కవర్ అయ్యి కదా అని. అది కాక గృహకల్ప ఇల్లు, నగదు బదిలీలు, ఫీజు రియంబర్స్మెంట్, అంచుదే పథకం, ఆపద పథకం, పని చేయకుండా ఆహార పథకం, ఇలాంటి లక్ష ఉన్నాయి. ఈ 10,000 కోసం ఎన్ని వదిలేసి ఉంటారు ఏంటి మీరు? నెక్స్ట్ నువ్వు రావా, నువ్వు ఆగవాయి బాబు, నువ్వు ఆగు. ఇదిగో ఈ 10,000 తీసుకొని ఏదో రకంగా పని అయ్యలేదు. వారంలో అవ్వాలా? వారం ఎందుకు బాబాయ్, 7 రోజులు నీ కార్డు మీ ఇంటికి వచ్చారు. సరే పిన్ అడిగిన చెప్పండి. అలాగే దత్తల్ గారు, గుమస్తరాజు గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు. అది విషయం, మనకు అర్జెంట్ కావాలరా? జాతకాలు చూసుకుని పెళ్లి చేసుకుని వాళ్ళు చూసాను గానీ ప్రేమించుకోవడం జాతక పెట్టాను బాబు, కామెడీగా. అది అంతా నీకెందుకే, నీ రేట్ ఎటు చెప్పి ఆ డేట్ తెలుసుకోనరా. రాణి డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి, చాలా కష్టం అండి. అది ఎప్పుడు జాయిన్ అయినప్పుడు సబ్మిట్ చేసి ఉంటారు, మరి అది ఎక్కడుందో, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో, చాలా కష్టం అండి. ఎంత అవుతుందో చెప్పరా, ఏదో బిల్డప్లు ఒక్కో మనలో మనకు కాబట్టి 2,000 ఉండే. ఇందులో నాకేం మిగలదండి, నేను కూడా లోపల ఆలయాలకి సమర్పించుకోవాలి కదా. ఒరే వంజరైట్ రెడీ సార్.